వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి టికెట్ల విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ కావచ్చు, రోజుకొక ప్రొడ్యూసర్ కావచ్చు లేదా డైరెక్టర్ కావచ్చు, తెర మీదకి వస్తూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఈ రచ్చ జరగడానికి గల కారణాలు ఏంది, అసలు ఈ రచ్చ ఎప్పుడూ సమసిపోయే అవకాశం ఉంది, ఈ విషయాలపై వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నట్టి గారు. నమస్తే. ఏంటి అసలు ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ రచ్చకు సంబంధించి ఏం చెప్తారు? అసలు రచ్చ సమసిపోయింది. కమిటీ వేశారు, ఆ ఏపీ గవర్నమెంట్లో కమిటీ వేశారు. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, ఆటోమేటిక్గా అయిపోయింది. అత్యంత న్యాయస్థానం కోర్టులో ఉంది కనుక ఈ ఇష్యూస్ క్లోజ్డ్. కానీ టైంపాస్ చేసుకుంటున్నారు కొంతమంది. ఇక మాకు కూడా ఆ టైంపాస్ చేస్తుంటే తప్పని పరిస్థితుల్లో దానికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప. యాక్చువల్గా ఇది ఏమీ లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు 35 జీవో ఇచ్చారు. 35 జీవోలో గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఆచరణలో ఉండాలి, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ఒక రేట్లు ఇచ్చారు. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే ఏదో దాంట్లో ఒక 25 రూపాయలు 35 రూపాయలు ఇచ్చారు. ఎవరు అమ్మలేదు ఇప్పుడు దాకా, ఇన్స్టెంట్ ఇప్పుడుగా 100 రూపాయలు అమ్ముతున్నారు. కానీ ఆ రేట్లు అనేది అక్కడ ఒక చిన్న అంటే స్మాల్ స్టేషన్స్లో ఆ 10% కెపాసిటీ ఉంటుంది, దానికి ఇస్తే ఆ రేట్లు ఎవరు అమ్మలేదు, దాన్ని మేము రెక్టిఫై చేయమని అడిగాం. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆలోచనలోనే ఉంది. ఉంటుండగా GO.35 క్యాన్సిలేషన్ కొంతమంది ఫేక్ లెటర్లతో 225 మంది ఎగ్జిబిటర్లు, ఒక సాయిలక్ష్మి థియేటర్ బాబ్జీ అని ఉన్నాడు, వాడు చోడవరం, వాడి పేరు బ్లాక్ మార్కెట్ బాబ్జీ అంటాం. వాడు అన్ని ఉదయం లేస్తే బ్లాక్ మార్కెట్ అమ్ముతాడు. ఓకే, వాడు బ్లాక్ మార్కెట్ బాబ్జీ అంటాం. దానికి ఆడికి ఏంటంటే ఉదయం లేస్తే వాడు రైస్ మిల్లో రేషన్ బియ్యం తీసుకొచ్చి రేషన్ బియ్యం మొత్తం రైస్ మిల్లో తీసి పాలిష్ చేస్తుంటారు. పూసల బాబ్జీ, పూసల సందీపు, పూసల అనీలు, పూసల వినీలు, వీళ్ళంతా ఇంట్లో పూసలోళ్ళు. వీళ్ళ మొత్తం టోటల్గా థియేటర్స్, రైస్ మిల్, వీళ్ళు బతికే దొంగ వ్యాపారం. ఇలా జీవితం దొంగ వ్యాపారం. వాడు ఏం చేశాడు, GO.35 క్యాన్సిలేషన్కి వెళ్ళాడు ఈ దొంగ లెటర్ పెట్టుకొని. దానికి ఒక RDO సపోర్ట్ చేశాడు. RDO, ఒక MRO, వీళ్ళందరూ కలిపి మొత్తం టోటల్గా ఒక టాప్ లెవెల్ 3 డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ దీనికి మనీ పెట్టాడు. ఇది మొత్తం ఒక చాలా పెద్ద స్కామ్లో జరిగి 35 క్యాన్సిలేషన్కి వెళ్ళింది. ఈలోగా గవర్నమెంటు అప్పీల్కి వెళ్ళింది, అప్పీల్లో పెండింగ్లో ఉంది. ఓకే, ఈలోగా థియేటర్లో చెక్కింగ్కి వెళ్ళారు. అదే చెక్కింగ్ అంటే థియేటర్కి మేము కోర్టుకి సబ్మిట్ చేయాలి, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఏంటి, ఏ రకంగా ఉన్నాయనేది. దాని ప్రకారం వెళ్ళేటప్పుడు దాంట్లో భాగమే 133 థియేటర్లు సీజ్ అయ్యాయి. సీజ్ అయిన వెంటనే మనకి మొత్తం రియాక్షన్ వచ్చేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేసి మొత్తం ఒక వర్గం మీద పెట్టారు, టార్గెట్ చేశారు, అది చేసి ఇచ్చేసారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలసిగా దొరికారని చెప్పి ఇష్టం వచ్చాడు కూర్చొని మాట్లాడారు. దానికి క్లియర్ కట్గా వాళ్ళు కూడా ఎగ్జిబిటర్లు వచ్చారు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు, నాన్నగారిని కలిశారు, అన్నీ చెప్పారు. ఏమండి మాకు టైం ఇస్తే మేము చేసుకుంటామని అన్నారు. 4 వారాలు టైం ఇచ్చారు, అన్నీ ఓపెన్ చేశారు. అప్పుడు ఏం పెట్టుకున్నారు వీళ్ళందరూ, నోరు మూసుకొని మొత్తం టోటల్గా ప్రతిపక్షాలన్నీ ఆగిపోయాయి. కొంతమంది నిర్మాతలు ఓ రేట్లు మాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని సినిమాలు రిలీజ్ ఉన్నాయనుకోని పెట్టారు. ఈ ఒమిగ్రీన్ వల్ల దీనివల్ల వెనక్కి వెళ్ళిపోయి కాబట్టి మళ్ళీ ఎవరు పత్తలేదు. మొన్నటిదాకా మాకు ఓన్లీ మా 5 గురు బతుకుతే చాలని ఒక కార్పొరేట్ కంపెనీ కింద పెట్టి ఎల్ఎల్పి పెట్టి దాని నుంచి గవర్నమెంట్లో చేశారు. ఒక తెలంగాణ గవర్నమెంట్ని ఏదో చేయగలిగే తప్ప ఆంధ్ర గవర్నమెంట్ అది అవ్వలేదు. దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి టోటల్గా బాగుండాలనే ఆలోచనతో చేశారు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఇంత గొడవలు అవుతున్నప్పుడు అసలు ఎందుకు కమిటీ వేద్దాం అని చెప్పి గవర్నమెంట్ హైకోర్టు వారి అత్యున్నత న్యాయస్థానం కమిటీ ఏదైతే ఏముందో కమిటీ వేశారు. ఆ కమిటీలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్, ఛాంబర్ అందరూ ఉన్నారు. 13 మంది కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక మీటింగ్ అయింది, 2వ మీటింగ్ 11th ఉంది. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ ఈస్ ద ఫ్యాక్ట్, రిపోర్ట్ ఈజ్ కమిటీ. చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ సీఎం గారికి ఇస్తారు, సీఎం గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు న్యాయస్థానంలో సబ్మిట్ చేస్తారు. ఇది మామూలు ప్రాపర్లీ వెళ్తుంది. ఏంటి ఆ కమిటీకి సంబంధించి ఇండస్ట్రీ తరపు నుంచి కూడా మాకు ఇటువంటి రేట్లు కావాలి, ఇటువంటి రేట్లు కావాలి, ఎవరైనా మొత్తం అడిగిన అందరూ అడుగుతారని అందరూ చెప్తారు. చెప్పినవన్నీ కమిటీ ముందు పెడతారు. కమిటీ ఆ అభిప్రాయం, మెజార్టీ కమిటీ ఏది అభిప్రాయం పెడితే ఆ అభిప్రాయం ప్రకారం ఇస్తుంది. ప్రజలను చూసుకో, దాంట్లో ప్రజలు ఉన్నారు, క్రిటిక్స్ ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఛాంబర్ ఉంది, ఎగ్జిబ్యూటర్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. అందరూ అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇది అత్యున్నత స్థాయి కమిటీ ఇది. ఓకే, కనుక ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.